Hi friends, welcome to our channel, the UpGradeHub Telugu. Friends, ivaal topic entante business history lone the greatest deals of all time gurinchi nenu meeku ivaal cheppabothunnanu. So friends, topic lo enter ayyem mundu oka chinna request. Mana channel close to 1k subscribers lo undi. Inkoka 150 around subscribers vacheste manaki 1k ayithe complete ayipothundi. So friends, please ma channel subscribe cheyandi and mee friends ku kuda share cheyandi and video nachithe tappakunda like cheyandi and meeru suggestions emaina ivvali anukunte tappakunda comment lo aithe mention cheyandi. So friends, manam cheppoboye deals lo the first deal vachesi Facebook Instagram ni konatam. Instagram 2010 lo found chesinappudu oka 2 years lo 2012 ke Facebook ki ammesaru. Endukante Facebook yokka CEO Mark Zuckerberg Facebook Instagram poti vastundemo ani cheppi guess chesi mundu jagratthaga Instagram ni $1 billion ఇచ్చి 2012లో కొనేశారు. ఇన్స్టాగ్రామ్ ఎంత పాపులరో మనందరికీ తెలుసు. ప్రజెంట్ యూత్ మొత్తం ఇన్స్టాగ్రామ్ మీదే ఉన్నారు. ఏది అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ రీల్స్ అని చెప్పి ప్రతిదీ ఇన్స్టాగ్రామ్ మీదే బేస్ అయింది. అప్పుడు కేవలం $1 billion జస్ట్ విత్ ఇన్ 2 ఇయర్స్ ఆఫ్ ఫౌండేషన్లోనే అమ్మే చాలా పెద్ద అప్పు చేశారు. ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ యొక్క వాల్యుయేషన్ వచ్చేసి మార్కెట్లో more than $70 billion ఉంది. అప్పుడు కేవలం $1 billion అమ్మటం జరిగింది. సో ఇది హిస్టరీలోనే ద గ్రేటెస్ట్ డీల్ ఆఫ్ ఆల్ టైమ్ గా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం చెప్పుకోబోయే నెక్స్ట్ బిగ్ డీల్ ఏంటంటే గూగుల్ ఆండ్రాయిడ్ ని కొనటం. ఆండ్రాయిడ్ అంటే మనందరికీ తెలుసు, అది స్మార్ట్ ఫోన్స్ కి ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఈ కంపెనీ ఒక స్మాల్ కార్పొరేషన్ లాగా 2003లో ఫౌండ్ చేయడం జరిగింది. అయితే గూగుల్ తెలివిగా ఆలోచించి వాళ్ళ యొక్క బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి ఆండ్రాయిడ్ ని తెలివిగా ఫౌండ్ చేసిన 2 ఇయర్స్లోనే $50 million ఇచ్చేసి కొనేసింది. అప్పుడు కొనటం వాళ్ళకు చాలా ప్లస్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ వరల్డ్లో 2024లో మార్కెట్ చూసుకున్నట్టయితే స్మార్ట్ ఫోన్స్ వాడే వాళ్ళల్లో 72% ఆండ్రాయిడే వాడుతున్నారు. ఇది గూగుల్ యొక్క బిగ్గెస్ట్ సక్సెస్ అనమాట. ఆ డీల్ అప్పుడు $50 million చేసుకోవటం ద గ్రేటెస్ట్ డీల్ ఆఫ్ ఆల్ టైమ్గా చరిత్రలో మిగిలిపోయింది. సో ఫ్రెండ్స్, మనం చెప్పుకోబోయే నెక్స్ట్ బిగ్ డీల్ ఏంటంటే గూగుల్ యూట్యూబ్ని కొనటం. యూట్యూబ్ గురించి మనకి ఇంట్రడక్షన్ అయితే అవసరం లేదు, అది ఒక వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్, అది అందరికీ తెలుసు. అయితే యూట్యూబ్ని 2005లో ఫౌండ్ చేయడం జరిగింది. అయితే గూగుల్ ఇక్కడ కూడా చాలా తెలివిగా ఆలోచించి విత్ ఇన్ 1 ఇయర్లోనే అంటే 2006లోనే $1.65 billion ఇచ్చేసి కొనవైతే జరిగింది. అప్పుడు కేవలం $1.65 billionకే కొనింది. ప్రజెంట్ మార్కెట్ వాల్యూ వచ్చేసి $32 billion. మార్కెట్ వాల్యూ చాలా పెరిగింది, దాంతోపాటు యూట్యూబ్ ఎంత ఫేమస్సో మన అందరికీ తెలుసు. సో ఫ్రెండ్స్, అప్పట్లో గూగుల్ తెలివిగా ఆండ్రాయిడ్ని కొన్నట్టే యూట్యూబ్ని కూడా కొని హిస్టరీలోనే ద గ్రేటెస్ట్ డీల్ ఆఫ్ ఆల్ టైమ్గా ఈ డీల్ని అయితే చేసింది. సో ఫ్రెండ్స్, మనం చెప్పుకోబోయే నెక్స్ట్ డీల్ ఏంటంటే డిస్నీ మార్వెల్ని కొనటం. మార్వెల్ స్టూడియోస్ అంటే మనందరికీ తెలుసు, ఇంట్రడక్షన్ అవసరం లేదు, మన ఫేవరెట్ సూపర్ హీరోస్ని ప్రొడ్యూస్ చేసినటువంటి స్టూడియోస్. అయితే మార్వెల్ స్టూడియోస్ 1939లో ఫౌండ్ చేయడం జరిగింది. కానీ డిస్నీ 2009లో $4 billionకి మార్వెల్ స్టూడియోస్ని అయితే కొనింది. అప్పటికిప్పటికీ 2024 వరకు మనకైతే మార్వెల్ ఎలా ఎదిగిందో మనందరికీ తెలుసు. సో మెనీ బిగ్ బిగ్ ఫిలిమ్స్ని అయితే ప్రొడ్యూస్ చేశారు, చాలా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ దాని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి $78 billion అయితే ఉంది. సో ఇది కూడా హిస్టరీలోనే ద బిగ్గెస్ట్ డీల్ ఆఫ్ ఆల్ టైమ్. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ బిగ్గెస్ట్ డీల్ ఏంటంటే డిస్నీ పిక్సార్ యానిమేషన్ స్టూడియోస్ని కొనడం. పిక్సార్ యానిమేషన్ స్టూడియోస్ మనందరికీ తెలిసే ఉంటుంది, మంచి మంచి యానిమేషన్ మూవీస్ని కానీ యానిమేషన్ కార్టూన్స్ని కానీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ పిక్సార్ స్టూడియోస్ అనేది 1979లో ఒక స్మాల్ కంపెనీ లాగా అయితే ఫౌండ్ చేయడం జరిగింది. అయితే దీన్ని స్టీవ్ జాబ్స్ 1986లో తన ఇంట్రెస్ట్ కోసం కొనుక్కున్నారు. అయితే అప్పటికి అంతగా మార్కెట్ క్యాప్ లేకపోవడం వల్ల అలా అలా నడుపుతూ వచ్చారు. ఆఖరికి 2006లో డిస్నీ అయితే దాని యొక్క ఫ్యూచర్ని బాగా ఎస్టిమేట్ చేసి మంచి మంచి ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేయాలన్న ఆలోచనతో 2006లో $4 billion ఇచ్చి అయితే దాన్ని ఎక్వైర్ చేసుకున్నారు. అప్పటికి ఇప్పటికీ ఎన్నో బ్లాక్ బస్టర్ యానిమేషన్ మూవీస్ని అయితే డిస్నీ ప్రొడ్యూస్ చేసింది. ప్రజెంట్ దాని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి $343 billion అయితే ఉంది. వాళ్ళు కొనింది కేవలం $7 billionకి, ఇప్పుడు $343 billion ఉంది. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ డీల్గా చెప్పుకోవచ్చు దీన్ని డిస్నీ చరిత్రలో. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చెప్పుకోబోయే ద లాస్ట్ డీల్ ఏంటంటే ఈబే పేపాల్ని కొంటాం. పేపాల్ అంటే పేటిఎం ఫోన్పే లాగానే ఎలక్ట్రానిక్ పేమెంట్ ప్లాట్ఫామ్. ఇది 1998లో అమెరికాలో ఫౌండ్ చేయడం జరిగింది. విత్ ఇన్ 4 ఇయర్స్లోనే ఈబే అనే ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ 2002లో $1.5 billion ఇచ్చి పేపాల్ అయితే అక్వైర్ చేసుకుంది. ప్రజెంట్ వరల్డ్ వైడ్ పేపాలే బాగా వాడతారు, ఎలక్ట్రానిక్ పేమెంట్కి పేపాలే ద లీడర్ అనమాట. ఇప్పుడు దాని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి $80 billion ఉంది.
ఈబే అక్వైర్ చేసుకుంది కేవలం 1.5 బిలియన్ డాలర్స్కే, కానీ ప్రజెంట్ మార్కెట్ వాల్యూ వచ్చేసి 80 బిలియన్ డాలర్స్ ఉంది. ఇది కూడా హిస్టరీలో ఉండే ద గ్రేటెస్ట్ డీల్ ఆఫ్ ఆల్ టైమ్గా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం డిస్కస్ చేసుకున్నవన్నీ కూడా హిస్టరీలో ఉండే ద గ్రేటెస్ట్ డీల్స్ ఆఫ్ ఆల్ టైమ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి చాలా తక్కువ రేట్కే వాళ్ళ కంపెనీస్ని అక్వైర్ చేసుకొని ప్రజెంట్ మార్కెట్లోనే ద లీడర్స్గా అయితే ఆ కంపెనీస్ అయితే స్టాండ్ అవుట్. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.